ఈరోజు జగిత్యాల పట్టణ శివార్లో టిఆర్ నగర్ గుట్ట శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 437/112/2 221 ఎకరాల స్థలంలో గత 2 నెలల నుంచి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇన్న స్థలాల పోరాటం చేస్తున్నాం। జిల్లా వ్యాప్తంగా వేలాది మంది సుమారు 3500 నుంచి 4000 మంది గత 2 నెలల నుంచి చలి గాలులకు తట్టుకొని వర్షానికి తట్టుకొని పాములకు తేళ్లకు వీటన్నిటికీ తట్టుకొని ఇన్న జాగలు సాధించేంత వరకు వెనకాడే లేదు ఇన్న జాగలు ఉదిరిపెట్టేది లేదనేటువంటి ఒక తీవ్రంగా ఒక చేత్తో ఎర్రజెండా ఒక చేత్తో గుడిసెల ఉండి పట్టుదలతో సిపిఎం నాయకత్వంలో ఇన్న స్థలాల పోరాటం 2 నెలల నుంచి జరుగుతుంది। మేము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీల పథకాలు ఆరు గ్యారెంటీల పథకంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు జాగలేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు జాగలు ఇస్తాం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలు అదొక గ్యారెంటీ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఏమనంటే ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలి అభినందనీయమైన చర్యగా కూడా మేము అభినందిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా ఇప్పుడు ఆడవాళ్లకు బస్సులో ఫ్రీ కానీ లేకపోతే కులం బంగారం అది కానీ ఇప్పుడు ఇళ్ల స్థలం కానీ ఇట్లాంటివన్నీ కూడా గతంలో ప్రభుత్వం వాగ్దానాలు చేసి విస్మరించినందుకే అహంకారం అహంభావంతో ఉన్నందుకే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఊడగొట్టిను కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। ఇక్కడ టిఆర్ నగర్ గుట్టలో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇండ్ల జాగాలు లేనటువంటి నిరుపేదలే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఇక్కడ వచ్చి గుడిసెలు వేసుకుంటున్నారు ఇండ్ల జాగాలు లేనటువంటి వాళ్ళు ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరికీ కూడా ఇండ్ల జాగాలు కేటాయించాలి ఇండ్ల పట్టాలు ఇవ్వాలి ఆర్థిక సహాయం కూడా 15 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। ఈ నెల 18వ తారీఖు నాడు మొత్తం ఆర్డీఓ దగ్గరికి ప్రదర్శనగా వెళ్ళి ఈ నెల 18న పెద్ద ఎత్తున మేము ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇచ్చే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం। కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇండ్ల జాగాలలో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇండ్ల జాగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వము మేనిఫెస్టోలోనే ప్రకటించింది ఆ పథకంలో ముందుకు పోతున్నారు। కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా ఇండ్ల స్థలాల పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఇండ్ల స్థలాల పోరాటానికి ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంఘాలు ప్రజాతంత్రవాదులు అభ్యుదయవాదులు రాజకీయ పార్టీల నాయకులు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము అందరినీ కూడా స్వాగతిస్తున్నాం। తప్పనిసరిగా ఇండ్ల జాగలు వచ్చేంత వరకు ఇండ్ల జాగలు సాధించేంత వరకు ఇల్లు కట్టుకునేంత వరకు సిపిఎం పార్టీ ఎర్రజెండా అక్కడ గుడిసెలేసుకున్న పేదవాళ్ళందరికీ కూడా అండదండలుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కన్వీనర్ తిరుపతి నాయకు సిఐటు జిల్లా కన్వీనర్ ఇందూరు సులోచన అదేవిధంగా ఇండ్ల స్థలాల పోరాట కమిటీ నాయకుడు నర్వందల రమేష్ అదేవిధంగా ఐదువా జిల్లా కార్యదర్శి ఎలుగొండ పద్మ మా కమిటీ సభ్యులు సిరికొండ చంద్రయ్య మహమ్మద్ రఫీకు అఫీజా అదేవిధంగా మా నాయకులు శేఖరు అదేవిధంగా హరీషు అదేవిధంగా మన సలీం బా ఎండి సలీం అదేవిధంగా వెల్మలపల్లి వెంకటాచార్యన్న చంద్రయ్య గారు బొడ్డు సుధారాణి అక్క ఇంకా గణేషు హరీష్ కూడా వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది। ఇది చాలా పారదర్శకమైన సిపిఎం పార్టీ నాయకత్వంలో ఎర్రజెండా నాయకత్వంలో ఇండ్ల స్థలాల పోరాటం జరుగుతుంది। జైత్యాల పట్టణంలోని ప్రజ సంఘాల జైతల్ పట్టణంలోని టిఆర్ నగర్ పక్కన 437/112/2 సర్వే మీద 221 ఎకరాల భూమి పైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 62 రోజుల దాకా గుడిసె పోరాటం జరుగుతుంది। ఈ గుడిసె పోరాటం ఉద్దేశం ఏంటంటే గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జైతల్ పట్టణంలోని ఇంటి డోర్ టు డోర్ తిరగడం జరిగింది। ఈ డోర్ టు డోర్ తిరిగిలో ఆ సర్వేలో మాకు ఆ సర్వేలో ఏం జరిగిందంటే ఆ సర్వేలో ఒక్కొక్కరికి 30 సంవత్సరాల అయితే నా పిల్లల్ని ఇస్తలేరు
అట్లాగే కొందరు పండుగ చేసుకున్న పబ్బలు చేసుకున్న ఏం చేసుకున్న అక్కడ ఆ రూమ్ రెంట్ కానీ ఇవి అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన ఆలను గుంజుకొని ఆలను తీసుకొని ఈరోజు మేము ఇక్కడ టిఆర్ నగర్ లో సర్వే పైన ఆ భూమి పైన పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి ప్రభుత్వం ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న ప్రభుత్వం అధికారులైనా రావడం లేదు. అధికారులు తక్షణమే వచ్చి అక్కడ పరిశీలించి అక్కడ ఉన్న పేదలకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ రాకముందు ప్రతి ఈ దేశంలో 2022 ఏప్రిల్ 1 లోపల అందరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కుటుంబం సమగ్ర సర్వే చేసింది. ఈ కుటుంబం సమగ్ర సర్వేలో 39 లక్షల మంది ఇలా ఈ తెలంగాణలో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఈ తెలంగాణ 39 లక్షల మంది ఉంటే ఇవాళ కనీసం 6 లక్షల మందికి ఇల్లు కట్టి చేయడం జరిగింది. అదే సందర్భంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడించడం ఈ భాగంలో ఒక భాగం, ఇళ్ళ పోరాటం ఇళ్ళ సంబంధించింది ఒక భాగం. అందుకే అక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడడం ఇది కారణం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ రావడం జరిగింది. కాంగ్రెస్ ఆహ్వానిస్తున్నాం, 6 గ్యారెంటీలో ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇల్లును అట్లాగే కంటిన్యూ ఇస్తేనే కొంచెం రానున్న భవిష్యత్తు ఉంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ ఉన్న ఈ మనం రాష్ట్ర ప్రభుత్వం ఏమో 5 లక్షలు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. అట్లాగే మన కేంద్ర ప్రభుత్వం ఏదో 5 లక్షలు ఇచ్చి మొత్తం 15 లక్షలు ఇళ్ల స్థలానికి ఇవ్వాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి వెనుక ఆడేదని ఈ సిపిఎం పార్టీ అంటున్నాం. అట్లాగే 18వ తారీఖు ఇలా దేశవ్యాప్తంగా లేని విధంగా ఇలా ఇళ్ల పోరాటం ఇలా జైతలో జరుగుతుంది. ఈ జైతలో 18వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రానికి పెద్ద ఎత్తున మన ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి పోతున్నాం. ఈ వినతి పత్రంలో ఖచ్చితంగా హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న జిల్లా కమిటీ సభ్యులందరికీ జిల్లా కమిటీ తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.